కర్ణాటకలో సాటి ముస్లిం విద్యార్థినుల ప్రాథమిక రాజ్యాంగ హక్కును కర్ణాటక ఉడిపి జిల్లా కుందాపూర్ గవర్నమెంట్ కళాశాలలో విద్యార్థినుల హక్కులను హరించటాన్ని ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ తీవ్రంగా ఖండించారు. ముస్లిం యూత్ సొసైటీ ఆధ్వర్యంలో మరియు ముస్లిం పెద్దలు మహిళల సహకారంతో ఎర్రగొండపాలెం అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టి ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాన వీధులలో ర్యాలీ చేపట్టి మానవహారం ప్రదర్శించారు. తదుపరి ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడబల్మి వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కరీముల్లా, టీడీపీ నాయకులు షేక్ జిలానీ, బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు కోట డేవిడ్, వికేసీ పార్టీ నాయకులు తుమ్మాటి అచ్చయ్య, వైసీపీ పట్టణ అధ్యక్షులు షేక్ జబీయుల్లా, సిపిఐ పార్టీ నాయకులు కొర్రపోలు గురవయ్య ఈ సందర్భంగా మాట్లాడారు. సిద్ధంగా ఉన్నారు. మరి రాజ్యాంగం వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ సమానత్వాన్ని ఎవరు హరించలేరు అనే గట్టిగా నినాదంతో ఆ మహిళలు విద్యార్థులు మన ముస్లింస్ క్రిస్టియన్స్ మరి హిందూ మరియు అందరి ఐక్యతలోనే మనము ఈ కార్యక్రమానికి జయప్రదం చేసుకుంటామని కూడా ఇంకోటి తెలియజేసుకుంటాము. మొన్న ఈ మధ్య కర్ణాటకలో జరిగినటువంటి ఈ సంఘటనలో ముస్లిం మహిళలపై జరిగిన ఈ దారుణాన్ని మనమందరం ఖచ్చితంగా వచ్చినటువంటి మహిళా మహిళలకు విద్యార్థిని విద్యార్థులకు అలాగే వివిధ పార్టీ నాయకులకు మరి ముస్లిం అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, కర్ణాటక రాష్ట్రంలో ఉడుపి జిల్లా కుందాపూర్ కళాశాలలో మరి ముస్లిం మహిళలను మరి హిజాబ్ ధరించి సమాన గౌరవము సమాన హక్కు ఉంది. ఈ దేశం ఎవరి సొత్తు కాదు. ఇది అన్ని మతాల సంకీర్ణ ప్రభుత్వంతో ఏర్పడే దేశం. ఇలాంటి దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద శక్తులు రెచ్చిపోయి ముస్లింలను క్రైస్తవులను నానా ఇబ్బందులు పెడుతూ వాళ్ళ సోదరులము మేమనే భావన వాళ్ళు మర్చిపోయి మనల్ని ఇబ్బంది పెడుతూ వారు కూర్చుల కొమ్మను వారే నరుక్కుంటున్నారని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం